రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో చంద్రబాబు సర్కార్ సీమెన్స్ డిజైన్ టెక్ కంపెనీలతో కుదుర్చుకున్నట్లుగా చెప్తున్న ఒప్పందంలో కుతంత్రం బట్టబయలైంది తమ పేరుతో కుదుర్చుకున్నట్లుగా చెప్తున్న ఒప్పందం గురించి తమకు ఏ మాత్రం సంబంధం లేదని అసలు ఒప్పందం గురించి తమకు తెలియదని సీమం కంపెనీ వెల్లడించింది ఇన్ ఎయిడ్ కింద తాము తొంభై శాతం నిధులను సమకూరుస్తామని చెప్పలేదని స్పష్టం చేసింది మోసపూరితంగా తమ కంపెనీ పేరును వాడుకుంటూ దీన్ని మూడు వేల మూడు వందల కోట్ల ప్రాజెక్టుగా చూపారని తెలిపింది ఈ మేరకు జర్మనీలోని సీమెంట్స్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఏపీఎస్ఎస్డిసి పంపిన వాస్తవాలతో ఇది నిర్ధారణ అయింది ఈ నేపథ్యంలో సీమెంట్స్ డిజైన్ టెక్ కంపెనీలతో కుదుర్చుకునే ఒప్పందంలో ఎలాంటి అవినీతి జరగలేదని బుకాయించేందుకు ఒక పత్రికా ప్రకటన జారీ చేసిన టీడీపీ అడ్డంగా దొరికిపోయింది అయితే గత ప్రభుత్వం విడుదల చేసిన కోట్లలో కొనుగోలు చేశారని అందులో పేర్కొంది మరి మిగిలిన మూడు వందల కోట్లు ఏమయ్యాయో వెల్లడించకపోవడం ద్వారా ఆ నిధులు కొల్లగొట్టినట్లుగా పరోక్షంగా అంగీకరించింది ప్రభుత్వ వాటాగా పది శాతం నిధులను విడుదల చేశామని పేర్కొన్న టీడీపీ మరి తొంభై శాతం కింద సీమెంట్స్ డిజైన్ టెక్ కంపెనీలు నిధులు ఎందుకు సమకూర్చలేదనే విషయాన్ని మాత్రం దాటివేసింది షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు సర్కార్ నిధులు కొలగొట్టిన విషయాన్ని సిఐడితో పాటు ఈడీ కూడా నిర్ధారించిన విషయాన్ని కప్పిపుచ్చేందుకు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు టీడీపీ చేసిన యత్నాలు ఫలించలేదు మాజీ సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా సీమెంట్స్ కంపెనీ ముసుగులో ఒప్పందం పేరిట భారీ అవినీతికి పాల్పడినట్లుగా సీమెంట్స్ కంపెనీ స్పష్టం ప్రాజెక్ట్ ఒప్పందం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆ కంపెనీ తెలిపింది అందుకు తాము బాధ్యత వహించామని స్పష్టం చేసింది అయితే ఆ ప్రాజెక్ట్ వ్యయంలో తొంభై శాతం నిధులను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా సమకూరుస్తామని తాము ఎక్కడా కూడా చెప్పలేదని సిమెన్స్ కంపెనీ తెలిపింది మా కంపెనీ పేరుతో సుమన్ బోస్ తో పాటు జివిఎస్ భాస్కర్ భావన గుప్తా ప్రతాప్ బొంత రాహుల్ సెహ్గల్ ఆశిష్ శర్మ సతీష్ కురు తదితరులు ఏపీ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంతో మాకు ఎలాంటి సంబంధం లేదని సిమెంట్స్ స్పష్టం చేసింది తొంభై శాతం నిధులను సమకూరుస్తామని ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి సిమెంట్స్ కంపెనీ బాధ్యత వహించదని తెలిపింది డిజైన్ టెక్ కంపెనీతో కలిసి సుమన్ బోస్ దురుద్దేశపూరితంగా వ్యవహరించారు మోసపూరితంగా మూడు వేల మూడు వందల కోట్ల ప్రాజెక్టుగా పేర్కొన్నారు సిమెంట్స్ కంపెనీ తొంభై శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద నిధులు సమకూరుస్తుందని సుమన్ బోస్ డిజైన్ టెక్ కంపెనీ ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం పూర్తిగా మోసపూరితం ఆ ఒప్పందంలో తాము భాగస్వాములం కామని తమకు సంబంధం లేదని సిమెంట్స్ కంపెనీ తెలిపింది ఏపీఎస్ఎస్డిసి ఎంజీగా ఉన్న గంటా సుబ్బారావు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కోసం తమ కంపెనీకి ఎలాంటి దరఖాస్తు చేయలేదని సిమెంట్స్ కంపెనీ స్పష్టం చేసింది సిమెంట్స్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన ఎస్ఐఎస్డబ్ల్యూ భారత్లో తమ సాఫ్ట్వేర్ విక్రయాలను పర్యవేక్షిస్తుందని కానీ ఆ కంపెనీ భారత్లో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం లేదన్నారు కాబట్టి తాము తొంభై శాతం నిధులు సమకూరుస్తామనే ఒప్పందం పూర్తిగా అని తెలిపింది తమ కంపెనీ ముసుగులో సుమన్ బోస్ ఇతరులు డిజైన్ టెక్తో జరిపిన ఈమెయిల్స్ వాట్సాప్ చాటింగ్ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేశారని సీమెన్స్ కంపెనీ తెలిపింది వాటిని మేము రిజీవ్ చేసి నాలుగు డ్రైవ్లలో ఏపీఎస్ఎస్డిసికి అందిస్తామంది అయితే తమ కంపెనీ ముసుగులో మోసం చేసిన చేసిన మోసం కేసు దర్యాప్తు కూడా పూర్తిగా సహకరిస్తామని సీమెన్స్ కంపెనీ తెలిపింది స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఎలాంటి అవినీతి జరగలేదని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష టీడీపీ అడ్డంగా దొరికిపోయింది అవును నిధులు కొల్లగొట్టాం అయితే మాత్రం కేసు పెడతారా అరెస్టులు చేస్తారా అలాగైతే అది వేధించడమే అనే తరహాలో వితండ వాదం చేస్తుండడం విస్మయం కలిగిస్తోంది మూడు వేల మూడు వందల కోట్లతో సిమెంట్స్ డిజైన్ టెక్ కంపెనీతో ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నామని అందులో తొంభై శాతం నిధులను సీమంట్స్ డిజైన్ టెక్ సంస్థలు ఇవ్వాలని పది శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా సమకూర్చాలన్నది ఒప్పందమని టీడీపీ అంటోంది గత ప్రభుత్వం తన వాటాగా జీఎస్టీతో కలిపి మూడు వందల డెబ్బై కోట్లు విడుదల చేసినట్లుగా కూడా అంగీకరించింది అందులో సీమెంట్స్ కంపెనీ నుంచి డిజైన్ టెక్ కొనుగోలు చేసిన సాఫ్ట్వేర్ కోసం డెబ్బై కోట్లు చెల్లించినట్లుగా తెలిపింది వాస్తవానికి డిజైన్ టెక్ యాభై ఆరు కోట్లే చెల్లించిన విషయాన్ని సీమంట్స్ కంపెనీ వెల్లడించింది టిడిపి వాదనను పరిగణలోకి తీసుకుని డెబ్బై కోట్లు చెల్లించారని భావించిన మిగిలిన మూడు వందల కోట్లు ఏం చేశారన్న దానిపై మాత్రం సమాధానం చెప్పకుండా వేయడం గమనార్హం అంటే ఆ మూడు వందల కోట్లను కొల్లగొట్టినట్లుగా ఆ పార్టీనే పరోక్షంగా ఒప్పుకుంది డిజైన్ టెక్ కంపెనీలు గ్రాండ్ నెయిడ్ కింద తొంభై శాతం నిధులు సమకూరుస్తాయన్నది ఒప్పందమని టీడీపీ పేర్కొంది మరి ఆ మొత్తాన్ని సిమెంట్స్ డిజైన్ టెక్ కంపెనీలు వెచ్చించాయా లేదా అన్న విషయాన్ని మాత్రం టీడీపీ వెల్లడించలేదు తొంభై శాతం రాయితీతో సాఫ్ట్వేర్ను సిమెంట్ సంస్థ డెబ్బై కోట్లకు సమకూర్చిందని చెప్తోంది మరి అలాంటప్పుడు ప్రాజెక్ట్ వ్యయాన్ని మూడు వేల మూడు వందల కోట్లుగా ఎందుకు చూపినట్లుగా అందులో ప్రభుత్వ వాటా కింద పది శాతాన్ని జీఎస్టీతో కలిపి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఎందుకు చెల్లించినట్లు నిధులు కొల్లగొట్టేందుకే డెబ్బై కోట్ల ప్రాజెక్టును ఏకంగా మూడు వేల మూడు వందల కోట్లుగా కాగితాలపై చూపించి అడ్డకూరుగా ప్రజాధనాన్ని కాజేసినట్లు టీడీపీ ప్రకటనే చెప్తోంది స్కిల్ స్కామ్లో నిధుల విడుదలకు అప్పటి సీఎం చంద్రబాబు మంత్రులది బాధ్యత కాదని టీడీపీ చెప్పడం విడ్డూరంగా ఉంది అప్పుడే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నాటి సీఎం చంద్రబాబు ఆదేశించడంతోనే నిధులను విడుదల చేస్తున్నట్లుగా నోట్ ఫైళ్ళలో స్పష్టంగా ఉంది అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆర్థిక శాఖ కార్యదర్శి సునీతతో పాటు పలువురు అధికారులు ఇతరులను విచారించిన అనంతరం సిఐడి వాస్తవాలను నిగ్గు తేల్చింది అసలు నిధులను ఎక్కడికి మళ్లించారని టీడీపీ ప్రశ్నిస్తుంది షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించారని సిఐడితో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆధారాలతో సహా నిర్ధారించాయి షెల్ కంపెనీలు ఏసీఐ నాలెడ్జ్ పోడియం ఈటా పాట్రిక్స్ ఐటీ స్మిత్ అలాగే భారతీయ గ్లోబల్ ఇన్ వెబ్ పొలారీస్ కాడెన్స్ పార్ట్నర్స్ దీని ద్వారా వీటన్నిటి ద్వారా కూడా నిధులను తరలించినట్లుగా నిగ్గు తేల్చాయి ఈ కేసులో సిఐడి ఇప్పటి వరకు చంద్రబాబుతో సహా తొమ్మిది మందిని అరెస్ట్ చేసింది వారిలో నలుగురిని ఈడీ అరెస్ట్ చేయడంతో పాటు ఆ షెల్ కంపెనీల బ్యాంకు ఖాతాలను అటాచ్ చేసింది ఈ ప్రాజెక్ట్లో మూడు వందల యాభై ఐదు కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైనట్లుగా కంప్రోక్టల్ అండ్ ఆడిటర్ జనరల్ సైతం నిర్ధారించింది విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు ఇవ్వగానే చంద్రబాబు పిఎస్ శ్రీనివాస్ శ్రీనివాస్తో పాటు నిధుల తరలింపులో పాత్రధారిగా వ్యవహరించిన మనోజ్ పార్దశాని రాత్రికి రాత్రి విదేశాలకు పరారైపోయారు దీనిపై స్పందించకుండా వారికి ఇప్పుడు నోటీసులు జారీ చేయడం ఏంటని టీడీపీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ లభించిన ఆధారాలను బట్టి విచారణ అధికారులు నోటీసులు జారీ చేస్తారు ఈ కేసులో సిఐడి కూడా అదే చేసింది చంద్రబాబు ఆదేశాలతోనే వారు విదేశాలకు పరారైనట్లుగా స్పష్టంగా తెలిసిపోతుంది చంద్రబాబు ఏ స్థాయిలో సాక్షులను ప్రభావితం చేయగలరో దర్యాప్తును పక్కదారి పట్టించగలరో ఈ ఉదంతమే రుజువు చేస్తోంది ఈ క్రమంలో సిఐడి చంద్రబాబును అరెస్ట్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ పేరిట ఏర్పాటైన కొత్త శాఖలో అన్ని వ్యవహారాలు అధికారులు చూశారని అప్పటి సీఎం చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడు కేవలం పర్యవేక్షించారని టీడీపీ పేర్కొంది ఈ కేసులో అచ్చెన్నాయుడు నిరికించేందుకు సిఐడి ప్రయత్నిస్తుందని ఆరోపించింది కానీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న కొద్ది లభిస్తున్న ఆధారాలతో ఈ కుంభకోణం అసలు సూత్రధారులు ఎవరన్నది బయటపడుతోంది ఆ ఆధారాలతోని చంద్రబాబు అచ్చెన్నాయుడు ఈ కుంభకోణంలో కీలక భూమిక పోషించారని వెల్లడైంది నోట్ ఫైళ్లు మాయమైన అధికారులు అందుబాటులో ఉన్నారని వారిని విచారించాలని టీడీపీ వాదిస్తోంది అంటే నోట్ ఫైళ్లను మాయం చేశామని ఆ పార్టీ అంగీకరించినట్లే కదా అందుబాటులో ఉన్న అధికారులను విచారించి ఇతర అంశాలను నిగ్గు తేల్చి పూర్తి ఆధారాలతోని సిఐడి కేసు దర్యాప్తును ఒక్క కొలిక్కి తెచ్చింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్ రాజధాని మాస్టర్ ప్లాన్ కుంభకోణాల్లో చంద్రబాబు పాత్రను వెలుగులోకి తేవటాన్ని చూసి టీడీపీ బింబేలెత్తుతోంది ఇప్పటికే ఈ మూడు కేసుల్లో సిఐడి కీలక ఆధారాలను సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ను మూడుసార్లు మార్చిన వైనం ఆ అలైన్మెంట్ను ఆనుకుని వందలాది ఎకరాలను ఎలా సేకరించారు ఎస్సీ ఎస్టీ బీసీ రైతులను బెదిరించి బినామీల ద్వారా అసైన్డ్ భూములు ఎలా కొల్లగొట్టారు లింగమనేని రమేష్తో క్విడ్ ప్రోకోకు ఎలా పాల్పడ్డారు తదితరులన్నీ కూడా బట్టబయలయ్యాయి ఆ కేసులో ఏ వన్ గా చంద్రబాబు ఏ టూగా నారాయణ ఏ సిక్స్ గా లోకేష్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది తమ అవినీతి వాగోత్తం సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో ఎల్లో మీడియా సహకారంతో టీడీపీ కుయ్యను పన్నుతోంది స్కిల్ డెవలప్మెంట్ ముసుగులో చంద్రబాబు ఖజానా నుంచి విడుదల చేసిన మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ఎక్కడికి వెళ్లాయన్నది ఈ కేసులో కీలకంగా మారింది నిధులన్నీ షెల్ కంపెనీల ద్వారా చివరికి చంద్రబాబుకే చేరినట్లుగా సిఐడి దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడింది షెల్ కంపెనీల కమిషన్లు పోను రెండు వందల నలభై ఒక్క కోట్లను అవినీతి నెట్వర్క్ ద్వారా చంద్రబాబు నివాసానికి చేరినట్లుగా గుర్తించారు మరోవైపు అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు టిడ్కోయిల ప్రాజెక్టుల కాంట్రాక్ట్ కేటాయింపులోను కూడా చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు టీడీపీ ప్రభుత్వం పూణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు చెల్లించింది డిజైన్ టెక్ నుంచి పూణేలోని పివిఎస్పి అనే షెల్ కంపెనీకి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఢిల్లీలోని ఏసీఐ కంపెనీకి రెండు కోట్ల డెబ్బై ఒక లక్షలు అంటే మొత్తం రెండు వందల నలభై ఒక కోట్లు తరలించారు పూర్తిగా